హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ విజయలక్ష్మి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈరోజు టిప్ని చూసేద్దామండి ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనకి గ్యాస్ అనేది మనకి గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు చుట్టుపక్కల ఉండే మట్టి నీట్గా రాదు కదండి సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాటి మధ్యలో ఏదన్నా మట్టి కానీ ఏదన్నా ఇరుక్కుందనుకోండి ఒక మనకి బట్ కొత్త బట్టలు కొన్నప్పుడు ఇలాగా ట్యాక్స్ వస్తుంటాయి కదా ఆ ట్యాక్స్నైనా సరే లేదు అని అంటే మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయని క్రెడిట్ కార్డ్స్ ఉంటే టిష్యూ కలర్ చుట్టేసి చక్కగా క్లీన్ చేసి చూడండి చుట్టుపక్కల ఉండే మట్టి కానీ ఏదైనా సరే ఈజీగా పోతుందండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు సో నేను ఇక్కడ అది అనేది కార్డు యూజ్ చేయలేదు సో ఏ కార్డ్ అయినా యూజ్ చేసి మీరు ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి తుప్పు పట్టిన పిన్నీసులు ఉంటాయి కదండీ సేఫ్టీ పిన్స్ అవి యూస్ చేయకుండా పక్కన పెట్టేస్తే మంచి యూస్ఫుల్ టిప్ ఒకటి చెప్తున్నానండి మనకి కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు స్పేర్ అనేది బటన్స్ ఇస్తూ ఉంటారు కదా చిన్న పిల్లలకైనా మనకైనా సరే లేదు అంటే జెంట్స్కి బటన్స్ అవి అవి చక్కగా దానికి పెట్టేసుకొని మనం ఎక్కడైనా మన గుర్తుండే దగ్గర పెట్టుకుంటే ఈజీగా మనకి ఐడెంటిఫై అవుతాయి అండి ఎక్కడ అంటే అక్కడ పడేసుకునే అవసరం కూడా ఉండదు సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇదొక ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ అని చెప్పచ్చండి అంటే మనకి ఇంట్లో కంఫర్ట్ లేదనుకోండి అప్పటికప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కొంచెం ఒక హాఫ్ లెమన్ పిండేసేయండి అంటే బట్టల క్వాంటిటీని బట్టి ఒక హాఫ్ లెమన్ పిండేసేయండి మనకి ఎప్పుడైనా ఇంట్లో కంఫర్ట్ లేదు అనుకుంటే ఇలాగా ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ అనేది ఇంట్లోనే యూస్ చేసుకోవచ్చండి కంఫర్ట్ ప్లేస్లో ఇది చక్కగా మనం వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు బట్టలు కూడా మంచి స్మెల్ వస్తాయండి ఎందుకంటే మనకి నిమ్మకాయ జిడ్డును పోగొట్టడానికి బాగా హెల్ప్ చేస్తుంది కదా సో ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఒక హెయిర్ హెయిర్ స్ప్రే అనుకోండి హెయిర్ మాస్క్ అనుకోండి ఎట్లయినా సరే మనకి ఇప్పుడు పొల్యూషన్ని బట్టి హెయిర్ అనేది బాగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా సో కొంచెం వాటర్లో నేను ఒక ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసేసానండి ఇప్పుడు దాంట్లో టీ పొడి వేసుకోండి మీరు నా దగ్గర టీ బ్యాగ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక టీ బ్యాగ్ వేసేసాను దాన్ని ఇప్పుడు చక్కగా మరిగించుకోవాలి అది చక్కగా మరిగిన తర్వాత కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఒక కాటన్ కనుక తీసుకొని దూది కనుక తీసుకొని మీరు అట్లానే డైరెక్ట్గా స్కాల్ఫ్ అప్లై చేసేసుకొని చక్కగా తర్వాత వాటర్ వాష్ చేసుకోవచ్చు నేను ఇక్కడ హెన్నాలో మిక్స్ చేసుకుంటున్నానండి ఎలాగైనా చేసుకోవచ్చు సో ఎలా చేసుకున్నా సరే మనకి హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుందండి సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి ఫౌండేషన్ క్రీమ్ కనుక అయిపోయింది అనుకోండి అప్పటికప్పుడే ఇంట్లోనే ఫౌండేషన్ క్రీమ్ మాయిశ్చరైజర్ క్రీమ్ ఉంటుంది కదా ఇప్పుడు చలికాలం అందరూ మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు దాంట్లో కొంచెం మీరు రెగ్యులర్గా యూస్ చేసే పౌడరు ప్లస్ కొంచెము మనకి రోజు వాటర్ కనుక రా వేసేసుకొని చక్కగా హ్యాండ్స్కి కానీ మీరు నెక్కి కానీ లేదు ఫేస్కి కానీ ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చండి మంచి స్మెల్ అని బాగుంటుందండి మనకి ఫౌండేషన్ అయిపోయినప్పుడు చక్కగా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది అంటే రోజు మనకి క్రీమ్ పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం తప్పకుండా నచ్చుతుందండి స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో మనకి ఫౌండేషన్ అయిపోయింది కదా ఇప్పుడు కనుక కాంపా కాంపాక్ట్ అయిపోయింది అనుకోండి సో కాంపాక్ట్ పౌడర్ అయిపోతే కనుక మనకి ఐ షాడోస్ ఉంటాయి కదా ఐ షాడో తీసుకోండి ఐ షాడో క్రీమ్ కలర్ తీసుకున్నాను నేను ఇక్కడ సో మనకి ఆ టెక్స్చర్ కూడా బాగుండాలని చెప్పేసి క్రీమ్ కలర్ కొంచెం వేసేసుకొని యాజ్ యూజువల్ మనం యూజ్ చేసే పౌడర్ అనమాట ఫేస్కి అప్లై చేసుకునే పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని కొంచెం వేసేసి చక్కగా మీరు ఫౌండేషన్ క్రీము ప్లస్ మనకి కాం కాంపాక్ట్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి వల్ల అసలు కాంపాక్ట్ మాత్రం చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి మనకి మేకప్ పౌడర్ వేసుకున్నట్టే అంటే మనం తెచ్చుకుంటాం కదా బయట నుంచి అలానే ఉంటుంది లైక్ ల్యాక్ మీ అలాగనమాట సో వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్